రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. కేంద్రం గాడిది గుడ్డి ఇచ్చిందంటవా రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. రుణమాఫీ పేరుతో సీఎం మోసం చేశారన్నారు. రుణమాఫీ చేస్తానన్న సీఎం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకే మా ఓటని చెప్తున్నారన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఏ రకమైనటువంటి అనుమానాలు కూడా మాకు లేవు. ప్రజలు భరోసా ఇస్తున్నారు. మీ పార్టీ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ దేశంలో రావాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేటువంటి మాట 1 కి 10 సార్లు ఇంట్లో ఒక వ్యక్తి ఉంటే, ఒక వ్యక్తి కాదు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పోటీలు పడి ఈరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎంత నెగటివ్ ప్రచారం బీజేపీ పట్ల చేశారో అంత పాజిటివ్గా ఓటర్స్ బీజేపీకి అనుకూలంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ కొట్టేశారు, 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాం, మెజార్టీ ఓట్లు వేద్దామనేటువంటి ఆలోచనకు నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారికి బూతులు మాట్లాడము, పెద్ద పెద్ద కోతలు కోయడము తప్ప చేతలు ఏమీ లేవు. ఒక చేతలు ఉన్నాయి, టాక్సీ వసూలు చేసే చేతలు ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసే చేతలు లేవు. బీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్ల 2 1 వైఖరి అవలంబిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణము తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గాడిది గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, మేము తెలంగాణకి ఏమిచ్చామో, రేవంత్ రెడ్డి గాడిది గుడ్డు ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏ గాడిది గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిది గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, ఆ గుడ్డు తీసుకొని తల మీద పెట్టుకుని ఏ రకంగా ఊరేగుతున్నాడో, దీని మీద చర్చకు సిద్ధంగా ఉన్నాను. తెలంగాణకు మేము ఏమిచ్చాం, 9 లక్షల కోట్లకు పైగా గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయానికి ప్రతి నయా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అబద్ధాలు ప్రచారం చేయడంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే విషయంలో, భారతీయ జనతా పార్టీ పట్ల అభండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము, రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు. ఇంతకంటే దురదృష్టం లేదు. ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద చాలా స్పష్టంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా టీఆర్ఎస్ ఏమో యూటీ వద్ద, లేకపోతే కృష్ణానదిని ఢిల్లీ తీసుకుపోతాడు, లేకపోతే గోదావరి నదిని ఢిల్లీ తీసుకుపోతాడు, ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలలో?